అది ఏ పార్టీకి ఓటేశారని కానీ చూడటం ఏమైనా ఉందా? లేదు కదా. అదేవిధంగా స్కూల్కి వెళ్ళే పిల్లలు వాళ్ళు మిగిలిన పిల్లలతో పోలిస్తే కాన్వెంట్లో చదువుకునే పిల్లలు వాళ్ళకి మంచి పనికి తీసుకెళ్ళటం వలన చదువులు పోతాయి అనేటువంటి ఉద్దేశంతో ఎంతో కొంత ఇవ్వాలి అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఓ మంచి మనసు అమ్మఒడి ద్వారా ప్రతి కుటుంబానికి ఒక 15,000 రూపాయలు చదువుకునే పిల్లలకి ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా అనేక రకాల వాళ్ళకి ఎంతో కొంత ప్రభుత్వం నుంచి సహాయం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ నేను గత ప్రభుత్వంలో కూడా పనిచేసా కానీ నేనేం చేయలేకపోయాను. ఎప్పుడైనా మీ ఊరు వస్తే వ్యక్తిగతంగా ఏదన్నా ఎవరన్నా అడిగితే ఒక 500 రూపాయలు తగ్గితే నేను ఎప్పుడు వస్తానో ఎప్పుడు పోతానో ఈ ఊరు నుంచి అని సమాచారం ఉండదు కదా. కాబట్టి నిజంగా పాపం ఎవరికైనా పని ఉన్నా కూడా వాడు మళ్ళీ గన్నవరం రావాలి, గన్నవరం ఆఫీస్కి వచ్చి వెయిట్ చేయాలి. అదే అధికారుల దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళ ఆఫీస్లో ఉండాలి, మనకు అందుబాటులో ఉండాలి, మనం ఛార్జీలు పెట్టుకొని వెళ్ళాలి. ఇప్పుడు అటువంటి ఇబ్బంది ఏం లేదు కదా. మీకు ఏది కావాలనుకున్నా కూడా మీ గడప దగ్గరికి వాలంటీర్లు వస్తున్నారు, మీతో మాట్లాడుతున్నారు, మీతో మాట్లాడి చక్కగా పనిచేస్తున్నారు. సర్పంచ్ గారికి చేదోడు వాదోడుగా ఉండి కలిసి పనిచేసి ఊళ్ళో అర్హులైన వాళ్ళందరికీ కూడా ఏదో రకమైన సహాయం ప్రభుత్వం నుంచి అందజేస్తూ ఉన్నారు. ఈ తేడా అయితే గమనించారు కదా మీరు, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న తేడా. మరి ఇప్పుడు ఈ ఆరోగ్య సురక్ష ఉంది. చాలామంది పెద్దవాళ్ళు ఏమంటారంటే ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు అయ్యా బీపీ ఉంది, షుగర్ ఉంది, మందులకి డబ్బులు ఇవ్వంటారు. నేను ఊరికి అడుగుతాను, అక్క నేను వచ్చినప్పుడు ఇట్లా పెన్షన్ 1,000 రూపాయలు 500 రూపాయలు అట్లా ఉండేది, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు 2,750 ఇస్తున్నారు కదా, సరిపోవట్లేదా అంటే సరిపోవట్లేదు అయ్యా అని మందులు కొనుక్కోవడానికి ఇబ్బంది అవుతుంది. లేకపోతే పిల్లలు చూడాలని ఉన్నా కూడా పాపం వాళ్ళకు కూడా స్తోమత ఉండాలి కదా, వాళ్ళకి స్తోమత లేక తల్లిదండ్రులు చూడక హాస్పిటల్కి వెళ్ళలేక ఛార్జీలు పెట్టుకోలేక హాస్పిటల్కి వెళ్తే అక్కడ పట్టించుకోక ఇటువంటి ఇబ్బందులన్నీ ఉంటాయని తెలుసు. కాబట్టి ప్రతి గ్రామంలో ప్రతి సచివాలయ కేంద్రంలో ఇట్లా ఒక క్యాంప్ పెట్టి మీ ఇంటి దగ్గరికి డాక్టర్లు వచ్చి ఇప్పుడు ఇక్కడ ఇంతమంది ఈ పనిలో ఉన్నారు, అధికారులు కానీ డాక్టర్లు కానీ నర్సులు కానీ ఆయాలు కానీ అంగన్వాడీ వాళ్ళు కానీ ఆశా వర్కర్లు కానీ ఈ టెంట్లో ఎంతమంది ఉన్నామో ఇంతమంది మీకు సహాయం చేయడానికి ఉన్నారు. వీళ్ళకి తోడుగా వాలంటీర్లు ఉన్నారు. ఉచితంగా మనకి టెస్టులు చేయటం, వాటికి అవసరమైన మందులు ఇవ్వటం, ఏదైనా పెద్ద ఇబ్బంది ఉంటే ఏ ఆసుపత్రికి వెళ్తే అక్కడ వైద్యం అవుతుంది అది కూడా ఫాలో అప్ చేయటం, మళ్ళీ ఆసుపత్రి నుంచి వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి మందులు పరిస్థితి ఏంటి, వాళ్ళకి ఆర్థిక సహాయం అందిందా లేదా అనేది చూడటం. ఈ రకంగా మీ ఇంటికి మీ గడప దగ్గరికి వచ్చి వైద్యం చేసిన ప్రభుత్వం ఎప్పుడైనా ఉందా? గతంలో కూడా నేను ఈ ఊళ్ళో ఒకటి క్యాంపులు పెట్టాను, ఐ క్యాంప్ కానీ అంటే ఒట్టి కళ్ళ క్యాంప్ పెట్టేవాళ్ళం, కళ్ళ సమస్య ఉండాలి వచ్చేవాళ్ళు, మిగిలిన సమస్య ఉన్నాయంటే కుదిరేది కాదు. ఇప్పుడు మీకు కళ్ళ సమస్య నుంచి అన్ని రకాల సమస్యలు, సుమారు 3,000 రకాల సమస్యలు, ఎన్ని రకాల వ్యాధులు అయితే ఉన్నాయో అన్ని రకాల వ్యాధులు కూడా ఇక్కడ మాట్లాడుకోవచ్చు, మందులు తీసుకోవచ్చు. ఇక్కడ పరిష్కారం కాకపోతే ఇక్కడికి వచ్చినటువంటి డాక్టర్లు వేరే ఆసుపత్రికి పంపుతారు, అక్కడ మళ్ళీ మనం వైద్యం చేయించుకోవచ్చు. ఈ మొత్తం కూడా మన కుటుంబం మీద ఎటువంటి భారం లేకుండా, మీకు ఆర్థిక భారం లేకుండా, ఇబ్బంది లేకుండా వైద్యం జరుగుతుంది. శాసనసభ్యుడి కింద గతంలో ఎందుకు చేయలేకపోయాం, ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయి, అప్పుడు అదే వంశీ ఇప్పుడు ఇదే వంశీ కదా అంటే మనసు ఉన్న నాయకుడు ముఖ్యమంత్రి అయితే వీళ్ళందరూ కూడా ఈ పేదవాళ్ళు పేదవర్గాలు ఎట్లా బతుకుతున్నారు, పాపం డబ్బున్నాడు బాగానే ఉన్నారు, ఆసుపత్రి కారేసుకి వెళ్ళగలిగినాడు వెళ్తున్నాడు, లేకపోతే వైద్యం చేయించుకోగలిగినాడు చేయించుకుంటున్నారు, చేయించుకోని వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఆలోచించే ముఖ్యమంత్రి గారు. ఈ క్రెడిట్ అంతా కూడా నేను ఇప్పుడు చెప్పిందంతా కూడా రెండు ప్రభుత్వాల మధ్యలో ఉన్న తేడా చూడటానండి.
ఇక్కడ వచ్చిన వాళ్ళని ఎవరినైనా మీ కులం ఏంటనో మీ మతం ఏంటనో లేకపోతే మీరు ఏ రాజకీయ పార్టీనో మీరు ఎవరికైనా ఓటేశారా లేకపోతే గతంలో నాకు ఓటేశారా అని అప్పుడు అడుగుతున్నారా? పింఛన్లు ఇచ్చే దగ్గర కానీ లేకపోతే మీకు ఈ క్యాంప్ వచ్చిన వరకు ఎవరన్నా అడుగుతున్నారా? ఏం లేదు కదా, మరి సమస్య అంతా ఎవరిది? బాగా డబ్బులుండి నేను ఒక్కడనే బాగుండాలి, మిగిలిన వాళ్ళంతా నా దగ్గర కూలి చేయాలి అనే పట్టందారులు. అర్థం చేసుకోండి, ఈ ప్రభుత్వం మీకోసం ఉన్న ప్రభుత్వం. నేను శాసనసభ్యుడిని ఇంకోసారి అయినా అవ్వకపోయినా నాకు వచ్చిన నష్టమే లేదు. నేను రెండుసార్లు పనిచేశాను, సంతృప్తికరంగానే చేశానని నేను అనుకుంటున్నాను. నా కోసం కాదు, ఈ ప్రభుత్వం రక్షించుకుంటే, ఈ ముఖ్యమంత్రిని కాపాడుకుంటే మీరందరూ కూడా పేద వర్గాలు కానీ బడుగు బలహీన వర్గాల వాడు కానీ ఆర్థికంగా స్తోమత లేని వాడు కానీ ఏదో రకంగా ప్రభుత్వం మిమ్మల్ని కాపాడుతుంది. కాబట్టి మీరు ప్రభుత్వాన్ని కాపాడుకోవాలి, ప్రభుత్వం మిమ్మల్ని కాపాడుకోవాలి. అవునా కదా? నేను తప్పు చెప్పానా? ఇంత మంచి చేసిన ప్రభుత్వం ఎప్పుడూ లేదు, ఇంత మంచిగా చూసిన ముఖ్యమంత్రి కూడా ఎవరు లేడు ఇప్పుడు. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి, ఈ ముఖ్యమంత్రిని ఆశీర్వదించండి. జగన్మోహన్ రెడ్డి గారి మద్దతు జరుగుతుంది. మీరందరూ కూడా ఆయన కాపాడుకుంటేనే మీరైనా మేమైనా అందరూ ఈ గ్రామాల్లో ఉన్నటువంటి పేద పడు బలహీన వర్గాల వాళ్ళు ఆర్థిక స్తోమత లేని వాళ్ళు అందరూ కూడా బాగుంటుంది జరుగుతుంది. కాబట్టి మిమ్మల్ని అందరినీ ఆలోచించండి. ఇది రాజకీయ ఉపన్యాసం కాదు,